నమస్కారం. అందరికీ ఆరోగ్యం ఫోన్ ఇన్ ప్రోగ్రాం ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. పాము, తేళ్ళు, చెరలు వింటేనే మన ఒళ్ళు కగురు పడుస్తుంది. ఇక చూస్తే మన భయానికి అంతే ఉండదు. పాములు మన కళ్ళ ముందుకు వెళ్ళినప్పుడు వాటిని చూసి మనం భయపడతాం. మనం ఏం చేస్తాము అని చెప్పేసి పాములు ఈ రకంగా కొంతవరకు కాటుకు గురయ్యేటువంటి ప్రమాదం ఉంది. సగటున భారతదేశంలో ఏటా 2 లక్షల మంది పాము కాటుకు గురవుతున్నట్టుగా పరిశీలకులు అంచనా. అందులో 50,000 మంది పాము కాటుకు గురై చనిపోతున్నారని ఒక అంచనా. ఈ మధ్యకాలంలో కృష్ణా జిల్లా అవనిగడ్డలో పాము కాటుకు గురైన వారి సంఖ్య విపరీతంగా ఉండటంతో ఈరోజు మన ఫోన్ ఇన్ ప్రోగ్రాం ప్రత్యక్ష ప్రసారంలో పాము కాటు చికిత్స గురించి తెలియజేయడానికి డాక్టర్ టీవీఎస్ఎన్ శాస్త్రి గారు మన స్టూడియోలో ఉన్నారు. మరి మీరు డాక్టర్ గారిని ఫోన్ చేసి వివరాలు అడగవలసిందిగా కోరుచున్నాం. మీరు ఫోన్ చేయవలసిన నెంబర్లు 0866-0866-2487-005-2487-006. నమస్కారం డాక్టర్. నమస్తే డాక్టర్ గారు. యాక్చువల్లీ అసలు పాములు అనేటువంటివి ఎన్ని రకాలు, ఇవి ఏ కారణం చేత మనల్ని కుడతాయి, కుట్టిన ప్రతి పాము కూడా మన ప్రమాదానికి గురయ్యేటువంటి అవకాశం ఉందంటారా? అంటే మనం పాముల్లో 2 రకాలు, ఒకటి విష జంతువులు, రెండోది విషం సంబంధించిన కానటువంటి పాములు. సో ఈ పాయిజనస్, నాన్ పాయిజనస్ స్నేక్స్ అని అంటాము. సో మామూలుగా పాములు సాధారణంగా అంత తేలిగ్గా మనకి కాటు వేసేటువంటి అవకాశం లేదు. వాటి దారిని అవి పోతూ ఉంటాయి. కానీ వాటిని చూసి మనం భయపడి దాన్ని ఏదో చంపాలని అనుకున్నట్టుగా అది భావించినట్లయితే, లేదా దాని మీద దాడి జరుగుతోంది అనుకున్నప్పుడు అది ఆత్మరక్షణ కోసం అది కాటు వేసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే 90% విషం లేనటువంటి పాములు మాత్రమే ఉంటాయి. ఓన్లీ 10% పాయిజనస్ స్నేక్స్. ఈ పాయిజనస్ స్నేక్స్లో మనకి 2 రకాలు. ఒకటి ఆ విషము నాడీ సంబంధ వ్యవస్థ మీద పనిచేసేటువంటి కొన్ని రక్త సంబంధంగా వాటి మీద పనిచేసేటువంటి 2 రకాల విష జంతువులు ఉంటాయి. సో మనము మామూలుగా అందరికీ తెలిసినటువంటిది త్రాచుపాము, రెండవది మనకి కట్లపాము. ఈ త్రాచుపాము, కట్లపాము అనేటువంటిది నర్వస్ సిస్టమ్ మీద దెబ్బతీసి మనిషిని సరైన టైంలో చికిత్స పొందనట్లయితే ప్రాణాపాయానికి దారి తీసేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ 2 పాములే బాగా ప్రమాదానికి గురవుతాయంట. ఇది మూడవదేమో రక్తపింజరి అని అంటాము, మనకి వైపర్స్ అని అంటాము. ఈ రక్తపింజర్లు టిష్యూస్ మీద, అలాగే బ్లడ్ వెజల్స్ మీద, రక్తం మీద పనిచేసి వాటిని రక్తాన్ని విడగొడతారు, హిమోలసిస్ అని అంటాము. అలాగే టిష్యూని డ్యామేజ్ చేయటం ద్వారా మనిషి ప్రాణానికి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టు కట్లపాము కానీ త్రాచుపాము కానీ కరిచిన పక్షంలో అంటే ఇమీడియట్గా ఎప్పుడు డాక్టర్ దగ్గర తీసుకెళ్లాల్సిన అవసరం ఉందంటారు? ఎంతసేపట్లో వాళ్ళని తీసుకువెళితే మనం వాళ్ళని సేవ్ చేసుకోగలం? అంటే మామూలుగా ఏది కరిచినా కూడా ఈజ్ వెరీ సీరియస్ ఇమీడియట్లీ. ఇక 10 నిమిషాల్లోనే పేషెంట్కి సీరియస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. యూజువల్గా మనకు 1/2 అవర్ టు 1 అవర్లో మరింత సీరియస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం కాటైన వెంటనే ఎంత త్వరగా మనం హాస్పిటల్కి తీసుకువెళితే అంత మంచిది. ఇమీడియట్గా వాళ్ళకి ఎటువంటిది ఇస్తారంటారు? అంటే మనం ఇప్పుడు ఈ పాములు కరిచే ప్రదేశం ఇంచుమించుగా గ్రామీణ ప్రాంతాల్లోనే జరుగుతుంటాయి. సో వాళ్ళకి డాక్టర్ల సదుపాయం తక్కువగా ఉండవచ్చు. ఏ రకమైనటువంటి చికిత్స అందించడం ద్వారా ఇమీడియట్గా వాళ్ళు కొంతవరకు మనం ప్రాణాలను రక్షించగలుగుతాం? అంటే ఫస్ట్ థింగ్, పేషెంట్ని మనము భయభ్రాంతులకు గురి చేయకూడదు. ఆల్రెడీ పాము కాటని చెప్పగానే కొంత ఆందోళనలో ఉంటాడు. సో భయభ్రాంతులు గురి చేయడం వల్ల షాక్కు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పేషెంట్ అటెండెన్స్ కానీ పేషెంట్ కానీ మనం భయభ్రాంతులకు గురి చేయకూడదు. అది ఫస్ట్ థింగ్ అన్నిటికన్నా. రెండవది, పేషెంట్ని సాధ్యమైనంత వరకు కామ్గా ఉంచడానికి ప్రయత్నించాలి. అలాగే ఎక్కడైతే పాము కాటు ఉందో ఆ పార్ట్ని కదలకుండా ఉంచేటట్టుగా చూడాలి. ఒక ఫ్రాక్చర్ అయితే ఎలా ఉంటుందో కాలు లేదా ఆ భాగం, మనం ఎంత కదలకుండా డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తామో ఆ స్థాయిలో ఇమ్మొబిలైజేషన్ చేసి పేషెంట్ని తీసుకెళ్ళాలి. లేకపోతే ఆ విషము మళ్ళీ తాకేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే పేషెంట్కి గాలి వెలుతురు ధారాళంగా వచ్చేటట్టు చూడాలి. అదే టైట్ డ్రెస్సులు ఉంటే అతనికి లూజ్ చేసి కాస్త గాలి వెలుతురు వచ్చేటట్టుగా చూడాలి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం డాక్టర్ దగ్గరికి షిఫ్ట్ చేయాలి. అలాగే పూర్వకాలంలో ఈ పాము కరిచినప్పుడు దానిపైన ఒక తాడు లాంటిది గట్టిగా బిగించి ఆ పాము ఆ విషం పాకకుండా చేయాలి అనే ఉద్దేశంతో చేసేవాళ్ళు. కానీ అది తర్వాత ప్రూవ్ అయింది అది మోర్ డేంజరస్ అని. సో ఎప్పుడు కూడా ఒక పాము కాటైన వ్యక్తిని ఆ భాగాన్ని మనం కడగటం కానీ, అలాగే దాన్ని మనం కట్ చేసి ఆ విషాన్ని పీల్చడానికి ప్రయత్నించడం కానీ, నోటితో పీల్చినా కానీ లేదా కట్ చేసి పినడానికి ప్రయత్నించడం కానీ చేయకూడదు. అలాగే దాని మీద తాడుతో కట్టకూడదు. అలాగే కాలుని పైకి లేపకూడదు. పాము కాలుని మనం స్ట్రైట్గానే ఉంచి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి.
అలాగే ఈ ఆందోళనలో పేషెంట్ తొందరలో తీసుకెళ్లాలని పేషెంట్ని నడిపించకూడదు. ఆ నడిపించడం వల్ల కండరాల మూమెంట్ వల్ల ఆ విషము అబ్జార్బ్ అయ్యి ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేసేటువంటి అవకాశం ఉంది. అలాగే మనం పిండినా కానీ ఆ టిష్యూ క్రష్ అవ్వడం వలన ఆ విషము ఇంకా పక్క పార్ట్కి స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పేషెంట్ ఆందోళన గురి చేయకుండా కదలచకుండా ఉంచి జాగ్రత్తగా ఒక స్ట్రెచర్ లాంటి దాని మీద లేదా ఒక చెక్క బల్ల దాని మీద ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడానికి మనం ప్రయత్నించాలి. అంటే డాక్టర్స్ ఇమీడియట్గా వాళ్ళకి ఇంజెక్షన్ ఇస్తారంటారా, ఏం చేస్తారు? అక్కడ మనం హాస్పిటల్లో యాంటీ స్నేక్ వీనం అనేటువంటిది ఇవాళ కృష్ణా జిల్లాలోని ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో సమృద్ధిగా మనకి యాంటీ స్నేక్ వీనం ఉన్నది. సో దాని యాక్చువల్ ట్రీట్మెంట్ ఇమ్మీడియట్గా యాంటీ స్నేక్ వీనం ఇవ్వాలి. ఎంత త్వరగా ఇస్తే అంత త్వరగా పేషెంట్ రికవరీ అయ్యే అవకాశం ఉంది, పేషెంట్ కాంప్లికేషన్స్ కూడా గురవ్వకుండా అయ్యేటువంటి అవకాశం ఉంది. అది ప్రైమ్ ట్రీట్మెంట్. అయితే పేషెంట్ని మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది అలా ఎలా ఇది ఉంటుంది అనేటువంటిది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఒక పాము కాటుకు గురైనప్పుడు ఒకటి కానీ లేదా రెండు అక్కడ పంచర్ మార్క్స్ పడతాయి, దాని నుంచి వాళ్ళకి బ్లడ్ కానీ లేకపోతే ఒక సీరం కానీ ఊజ్ అవుతూ ఉంటుంది. అలా ఊజ్ అయింది అంటే అది సాధారణంగా విష జంతువు అని అర్థం. అలాగే చిన్న చిన్న డాట్స్ లాగా పడటము ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లయితే అది నాన్ పాయిజనస్. సరే, ఏది ఏమైనా హాస్పిటల్కి తీసుకెళ్ళడం అనేటువంటిది ముఖ్యము. ఇంట్లోనే ఇది పాము కాగిందా విష జంతువా కాదా అని డయాగ్నైజ్ చేయడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు పాము కాటుకు గురైన వ్యక్తికి ఎటువంటి సింప్టమ్స్ కనిపిస్తాయంటారు, అంటే వాళ్ళకి వామిటింగ్స్ కానీ అట్లాంటివి ఏమైనా జరుగుతుంటాయా? అంటే ఒకటి ఇప్పుడు నేను చెప్పినట్టుగా కాలు దగ్గర పంచర్ మార్క్స్ రెండు ఘాట్లు పడటం, ఆ పాటు వాయటము, అలాగే ఆ పాటు దగ్గర నొప్పి ఉండటము, స్వెల్లింగ్ అనేది గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉండటము, ఆ చర్మం నల్లబడుతూ ఉండటము, అలాగే మంటలాగా బర్నింగ్ సెన్సేషన్ అక్కడ ఉండటము, ఇవన్నీ కూడా లోకల్గా ఆ పార్ట్లో ఉండేటువంటి అవకాశం ఉంది. అది టైం గడుస్తున్న కొద్దీ ఆ విషము లోపల అనేక సిస్టమ్స్ని ఎఫెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద, అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు త్రాచుపాము కానీ లేదా కట్లపాము కానీ ఈ జంతువులు మెయిన్గా న్యూరోటాక్సిక్, నాడీ సంబంధ వ్యవస్థ మీద దెబ్బతీస్తాయి. కాబట్టి అవి కాళ్ళు చేతులు తిమ్మిరిలాగా రావటము, అలాగే తలనొప్పిగా ఉండటము, లైట్ హెడెడ్నెస్గా ఉండటము, వాంతులు అవ్వటము, అలాగే వాంతి అవుతున్న ఫీలింగ్గా ఉండటము, అలాగే కడుపులో నొప్పిలాగా రావటము, అలాగే చివరికి ఫిట్స్ లాగా రావడం అనేటువంటిది జరుగుతుంది. పారాలసిస్ ఆఫ్ మజిల్స్ కూడా వస్తుంది, వీక్నెస్ వస్తుంది, కాళ్ళు చేతులు కదలలేని పరిస్థితికి వెళ్తారు, చివరికి కోమాలోకి చేరేటువంటి అవకాశం ఉంది ట్రీట్మెంట్ ఇమీడియట్గా తీసుకోకపోనట్లయితే. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు మామూలుగా కొంతమంది పొలాల్లో పనిచేసుకునే వాళ్ళు కానీ లేదా ఇప్పుడున్న వర్షాకాలంలో కూడా బయటికి ఈ ప్రమాదకరమైన పాములే కాకుండా మామూలు పాములు కూడా వస్తుంటాయి కదా, అవి వాటికి ఏమైనా గురైతే ఎటువంటి ప్రమాదం జరిగే అవకాశం ఉందంటే నాన్ పాయిజనస్ వాటికి చిన్న ఎలర్జిక్ రియాక్షన్స్ ఆ పార్ట్లో వాపు అది రావటం తప్ప ప్రాణాపాయం అనేటువంటిది ఉండదు. అయినప్పటికీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే ముందు ఆ ప్యానిక్నెస్ ఉంటాడు, అంటే భయభ్రాంతులు గురై ఉంటాడు. కాబట్టి ఆ డాక్టర్ గారు చూసి అతనికి అష్యూరెన్స్ ఇవ్వటము, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా అతన్ని మనం స్వస్థత చేకూర్చేటువంటి అవకాశం ఉంది. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు పాముల గురించే మాట్లాడుకుంటే ఎన్ని రకాల పాములు ఉంటాయంటారు అసలు? అంటే ఇప్పుడు విష జంతువులు, విషం కాని జంతువులు. విష జంతువులు మనం అనుకున్నట్టు కోబ్రా అన త్రాచుపాము, కట్లపాము కానీ లేదా బ్లడ్ వెజల్స్ మీద పనిచేసేటువంటి రక్త పింజరి లాంటివి కానీ, ఇవి వాటిలో ఉన్నటువంటి కొన్ని ఎంజైమ్స్ వలన ఆ రక్తాన్ని విరగొట్టడం వలన టిష్యూస్ని డ్యామేజ్ చేయటం వలన చివరికి ఆ రక్తం ఆ ఘాట్ల దగ్గర నుంచి రక్తం కారేటువంటి అవకాశం ఉంది. ఈ రక్తం లోపల కూడా కారేటువంటి అవకాశం ఉంది సిస్టమ్స్లోకి, అంటే కడుపులో కానీ ఇంకా మిగతా సిస్టమ్స్లో కానీ కారి చివరి కిడ్నీ ఫెయిల్యూరుకి గురయ్యేటువంటి అవకాశం ఉంది. ఇవి రక్త పింజరికి సంబంధించి. నాడీ సంబంధ వ్యవస్థకి అయితేనేమో మనకి కోబ్రా లాంటివి చేసి పారాలసిస్ ద్వారా ఊపిరి ఈ చెస్ట్ మజిల్స్ కూడా పారాలసిస్కి గురయ్యి గాలి తీసుకోలేని పరిస్థితుల్లో ప్రాణాపాయం పొందేటువంటి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఈ రక్త పింజరాలు ఇంచుమించుగా ఇప్పుడు వర్షం పడినప్పుడు ఎక్కడైనా కనిపిస్తూ ఉంటాయంటారా? ఎక్కడైనా కనిపిస్తాయి. ఇవి చాలా ఎక్కువ ప్రమాదకరమైనవి ముఖ్యంగా. ఓకే డాక్టర్ గారు, దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు? అంటే పర్టికులర్గా మనకి గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని చోట్ల ఈ యాంటీ స్నేక్ వీనం అనేటువంటిది ఉచితంగా లభ్యమవుతుంది. ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేటువంటిది అది.
రెండవది పేషెంట్ షాక్లో ఉంటారు యూజువల్గా, అంటే బై వినం ఈ విషం వల్ల షాక్లోకి గురి ఉండొచ్చు లేదా మామూలుగా భయభ్రాంతులు ఉండొచ్చు. అందుకని అతని బీపీ చెక్ చేస్తారు, అలాగే రెస్పిరేషన్స్ చెక్ చేస్తారు, పల్స్ చెక్ చేస్తారు, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ యొక్క రిఫ్లెక్సెస్ చెక్ చేస్తారు. ఈ సిస్టమ్స్ అన్నింటినీ పట్టి వాటికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కూడా ఇస్తారు. బట్ ఏదేమైనా ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ యాంటీ స్నేక్ వెనమ్ అనేటువంటిది మరి 8 నుంచి 10 వైల్స్ దాకా పేషెంట్కి ఇవ్వటము, అవసరాన్ని బట్టి ఇంకా హయ్యర్ సెంటర్స్కి షిఫ్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇది కాకుండా ఐవి ఫ్లూయిడ్స్ ఇస్తారు బీపీని రైజ్ చేయడానికి. కొన్ని ఇప్పుడు మనకి కోబ్రా లాంటి న్యూరోటాక్సిక్ ఇవి ఉన్నప్పుడు ఆక్సిజన్ని సప్లై చేస్తారు, అలాగే కొన్ని స్టీరాయిడ్స్ని కానీ కొన్ని యాంటీబయాటిక్స్ని కానీ ఇస్తారు, అలాగే ఇంజెక్షన్ టీటీని కూడా ఇస్తారు. సో పేషెంట్కి సంబంధించిన అన్ని రకాల ట్రీట్మెంట్లు ఇవాళ మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉన్నాయి. అవసరమైన కేసుని అంబులెన్స్లో 108లో కానీ అంబులెన్స్లో కానీ హయ్యర్ సెంటర్కి షిఫ్ట్ చేయడానికి కూడా అవకాశం ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఉంది. ఓకే అండి. ఇప్పుడు డాక్టర్ గారు, ఇప్పుడు చాలామంది ఇప్పుడు ముఖ్యంగా పాము కాటుకి గురయ్యే వాళ్ళు ఇంచుమించుగా పల్లెటూర్లలో ఉండేవాళ్ళే ఉంటూ ఉంటారు. వాళ్ళు చాలా వరకు అంటే ఏమంటారు నాటు వైద్యానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది పేషెంటు నాటు వైద్యానికి జోలికి పోకూడదు. దీనివల్లనే పేషెంటు లేటుగా హాస్పిటల్కి రావడంతోనే ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడుతుంది. మన ఇండియాలో ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి చాలామందికి కారణాలు విశ్లేషిస్తే లేటుగా హాస్పిటల్కి చేరడం అనేటువంటిది మెయిన్ కారణం. సో దీనివల్ల అనవసరంగా వాళ్ళు నాటు వైద్యం అని మంత్రాలని లేకపోతే దానికి ఏదో తాయెత్తులని కాళ్ళకి ఇది వేసి ఇలా టైం వేస్ట్ చేయడం ద్వారా ఆ విషము శరీరంలో టిష్యూస్కి బైండ్ అవటం వలన మనకి ట్రీట్మెంట్ చేయడం కూడా కష్టమవుతుంది. అది లాస్ట్ స్టేజ్లో పేషెంట్ హాస్పిటల్ చేరడం వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు మన భారతదేశంలో ముఖ్యంగా హిందువులు మనం పాముల్ని పూజిస్తాం, నాగదేవతలుగా మనం కొలుస్తూ ఉంటాం కదా, ఈ నాగపాములు ఎంతవరకు ప్రమాదకరమైనవి అంటారు? నాగపాములు ప్రతి నాగపాము ప్రమాదకరమైంది, కానీ వాటి దారిన వెళ్తున్నప్పుడు మనం దాన్ని రెచ్చగొట్టి మనం ఇది చేయాల్సినటువంటి ఇది లేదు. రెండవది పాములు ఇప్పుడు కూడా పాలు తాగవు, ఇవి మనం ప్రజల్లో ఉన్నటువంటి ఒక అభిప్రాయం మాత్రమే. సో పాలు పోయడం ద్వారా లోపల ఉంటాయి, చచ్చిపోవడం తప్ప వాటి వల్ల ఏమీ ఇది లేదు. బట్ పూజించడం అనేది సెపరేట్, అది పూజించవచ్చు, అది వేరే సంగతి. అవును. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు చాలామంది జనరల్గా మనం చెప్పుకునేటప్పుడు పల్లెటూర్లలో ఉండేవాళ్ళు పాము కాటుకి గురైనప్పుడు దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడానికి కూడా వాళ్ళకి అవకాశం ఉండదు, అంటే ఎటువంటి ప్రభుత్వ కేంద్రాలు వాళ్ళకి దగ్గరలో ఉన్నాయి, ఎటువంటి చికిత్సని అందించాలి? అంటే ఫస్ట్ మనం ఫస్ట్ ఎయిడ్ చేయటము, పేషెంట్కి అష్యూరెన్స్ ఇవ్వటము, కదల్చని అట్లా కదల్సిన పరిస్థితుల్లో తీసుకెళ్ళటము. అంటే తీసుకెళ్లే సమయం కూడా మనకి వాళ్ళు పల్లెటూళ్ళలో రాత్రులు నిద్రిస్తూ ఉంటారు, వాళ్ళని తీసుకెళ్ళడానికే మనకు సమయం మించిపోయింది. ఇవాళ మనకి 108 అంబులెన్సెస్ ప్రతి చోట ఉన్నాయి, పిలవగానే మనకి 108 అంబులెన్సెస్ వస్తాయి. అండ్ ఏ ఊరికి దగ్గరలో ఇప్పుడు ఈ జిల్లాలో సుమారు 90 పిహెచ్సిస్ ఉన్నాయి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి, అలాగే కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, ఏరియా హాస్పిటల్స్ ఉన్నాయి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఉంది, విజయవాడలో జనరల్ హాస్పిటల్ ఉంది, మనకి పెనమనేని జనరల్ హాస్పిటల్ మనకి చినవుటిపల్లిలో ఉంది. సో మనకి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ విస్తారంగా ఉన్నాయి. సో ఎక్కడికైనా సరే పేషెంట్ని ఇమ్మీడియట్గా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ షిఫ్ట్ చేయడం అనేటువంటిది ముఖ్యం. ఏ ఊరికి దగ్గరలో ఆ ఊరికి సంబంధించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 5-6 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. సో 108 అంబులెన్సెస్ ఉన్నాయి, కొన్ని ప్రైవేట్ అంబులెన్సెస్ కానీ చారిటబుల్ అంబులెన్సెస్ కానీ ఉన్నాయి. సో దాని ద్వారా మనం హాస్పిటల్కి షిఫ్ట్ చేయొచ్చు. డాక్టర్ గారు, ఇప్పుడు పాముల గురించే మాట్లాడుకుంటా, తర్వాత మనకి తేళ్ళు కూడా కొంచెం ఈ వర్షాకాలంలో ఇవన్నీ కూడా కొంచెం ప్రమాదకరమైనవి, ఈ తేళ్ళు కొడితే మనకి ఏమైనా ప్రమాదం అంటారా, ఏంటంటారు? అంటే సాధారణంగా తేళ్ళు అవి పెద్దవారిని కొట్టినప్పుడు ప్రాణాపాయ పరిస్థితి అనేటువంటిది రేర్ సిచ్యువేషన్. మామూలుగా అక్కడ ఎలర్జిక్ రియాక్షన్స్ వలన విపరీతమైన నొప్పి కానీ అక్కడ వాపు కానీ ఆ స్వెల్లింగ్ అది వస్తుంది, మంట అది ఉంటుంది. సో దీనికి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అనేటువంటిది ప్రతి పిహెచ్సిలో కూడా ఇస్తారు, ప్రతి హాస్పిటల్లో కూడా ఇస్తారు. అది కేవలం చిన్నపిల్లల్లో ఈ తేళ్ళు మంటలు గబ్బులు ఇవి కరిచినప్పుడు మాత్రమే అశ్రద్ధ చేయకుండా ఇమ్మీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి. సో తద్వారా ఏంటంటే పిల్లల్లో కొన్ని సందర్భాల్లో అది గుండె మీద పనిచేసి అది ఫిబ్రిలేషన్స్ అవి తెప్పించి హార్ట్ ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి తీసుకెళ్ళవచ్చు. అందుకని చిన్నపిల్లల్లో మాత్రం ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి చూపించాలి, పెద్దవాళ్ళలో సాధ్యమైనంత వరకు అది ప్రమాదకరమైనది కావు.
వాళ్ళు కూడా ఏమైనా యాంటీబయాటిక్స్ అవి తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఇంజెక్షన్స్ కానీ ఏదైనా తీసుకోవాల్సిన అవసరం? మామూలుగా హాస్పిటల్లో దానికి సంబంధించి టీటీ ఇంజెక్షన్స్ కానీ అవసరం అయితే యాంటీబయాటిక్స్ కానీ పెయిన్ కిల్లర్స్ కానీ అవి ఇస్తారు. అంటే లో గ్రేడ్ పెయిన్ కిల్లర్స్ మాత్రమే వాడాలి, అవి ఇస్తారు. అలర్జిక్ రియాక్షన్ కంట్రోల్ చేయడానికి కూడా డ్రగ్స్ ఇస్తారు. అంటే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అనేటువంటిది ఇస్తారు, అవేం ప్రమాదకరం కావు. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు పాము కాటుకి గురైన వాళ్ళు ఎటువంటి ఆహార నియమాలు పాటించాలంటారు? ఆహార నియమాలు అంటే ఏమి ఉండవండి, ఏవి కావాలన్నా సరే తీసుకొచ్చి. ఈ పచ్చాలు అనేటువంటిది మన దగ్గర విస్తారంగా ప్రతిదానికి పచ్చమే అంటుంటారు పేషెంట్లు, కానీ అన్ని సందర్భాల్లో పచ్చాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా పాము కాటు గురైనప్పుడు అసలు పచ్చని సంబంధించి ఏ ఇది లేదు. ఓకే, సుమారుగా పాము కాటుకి గురయ్యే వాళ్ళు మీ దగ్గరికి ఎంతమంది వస్తూ ఉంటారంటారు? అంటే మంత్లీ ఎంతమంది అయినా ఇంత ప్రమాదానికి గురైనప్పుడు వాళ్ళకి ఎటువంటి అవేర్నెస్ కలిగజేస్తూ ఉంటారు? అంటే మామూలుగా మనకి జిల్లాలో, ఈ జిల్లాలో సుమారు ఈ సంవత్సరం 1800 కేసులు పాము కాటుకి గురైన వాళ్ళు వచ్చారు. దానిలో చాలా భాగం మనకి ప్రమాదకరమైనవి కావు, నాన్ పాయిజనస్ స్నేక్స్. అయినప్పుడు కూడా డాక్టర్ దగ్గరికి రావడం అనేటువంటిది ఒక మంచి పరిణామం, అది అలా చేయాలి. దానివల్ల ఏంటంటే అది పాయిజనసా నాన్ పాయిజనస్ అనేది డాక్టర్ డిసైడ్ చేసి దానికి తగిన ట్రీట్మెంట్ ఇస్తారు. అదే కొన్ని సందర్భాల్లో సింప్టమ్స్ ఎక్కడో రేర్గా తక్కువగా ఉంటాయి, ఏమీ లేవులే అని అనుకుని ఇంట్లో కూర్చున్నట్టయితే ఒక్కసారి అది సీరియస్గా టర్న్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు ఆ ప్రమాదకరం నుంచి పేషెంట్ రికవరీ అవ్వడం అనేది కొద్ది ప్రాబ్లమాటిక్ అవుతుంది. అందుకని ఈ 1870 కేసులు ఈ సంవత్సరం రిపోర్ట్ అయిన వాళ్ళు ఒక్క డెత్ కూడా జరగలేదు. జరిగిన ఒక్క డెత్ రిపోర్ట్ చేశారు, అది కూడా ఏంటంటే ఆల్రెడీ బ్రాడ్ డెత్ టు ది హాస్పిటల్, అది లేట్ చేయటం వల్ల. సో హాస్పిటల్కి వచ్చిన తర్వాత సాధ్యమైనంత వరకు బికాస్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ ట్రీట్మెంట్ ప్రాణాపాయం అనేటువంటిది జరగదు. ఓకే డాక్టర్ గారు, ముఖ్యంగా ఈ పాములు అనేవి రైతులు రాత్రిపూట వెళ్ళడము చేయడం వాళ్ళకి మాత్రం ఎక్కువగా ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంటుందంటారు. అసలు వీళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే వీళ్ళు పొలాల్లోకి వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే మామూలుగా పల్లెటూరులో అందరికీ తెలుసు, వాళ్ళకి మంచి కొద్ది ఎత్తు ఉన్న బార్ ఉన్నటువంటి గమ్ షూస్ లాంటిది వేసుకోవటం, కర్ర అది చేత్తో పట్టుకోవటం, రెండవది టార్చ్ లైట్తో వెళ్ళటం అనేటువంటిది ముఖ్యం. అంటే ఎక్కడ కనపడ్డా కూడాను కొద్ది దాన్ని వెళ్ళిపోయిన టైం మనం ఇవ్వాలి. అంతేగాని దాన్ని ఏదో ఇరిటేట్ చేసినట్లయితే అది మళ్ళీ అది డిఫెన్స్ కింద అది ఇచ్చేసేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని సాధ్యమైనంత వరకు పాములు జోలికి వెళ్ళకపోవడం అనేటువంటిది మంచిది. అంటే కొంచెం లైటింగ్ అది ఉంటే అవే పక్కనే తప్పుకునే అవకాశం ఉందంటారా? అంటే టార్చ్ లైట్తో మాత్రమే ఈ రైతులు పొలాల్లోకి వెళ్ళటం అనేటువంటిది మంచిది. ఓకే డాక్టర్ గారు, ఇంకా విషయానికి వస్తే పాములే కాకుండా తేళ్ళు ఇవన్నీ వీటన్నిటికీ కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం? అంటే ఇళ్లలో ఇంటి చుట్టూ శుభ్రత అనేటువంటిది ముఖ్యము. ఒకవేళ బై మిస్టేక్ ఇళ్లలో కూడా వచ్చేస్తూ ఉంటాయి కదా, ఆ వచ్చినప్పుడు ఆ పామును చూసి అంటే కొంచెం ఆఫీసెస్ కూడా కొంచెం ఐసోలేటెడ్గా ఉన్నప్పుడు పాములు కూడా వచ్చేస్తూ ఉంటాయి. వాటిని మనం కర్ర పట్టుకుని కొట్టడం కానీ చేయడం కానీ, లేదంటే ఇప్పుడు ఏమంటారు హిట్టు అలాంటివి కూడా కొట్టేస్తూ కూడా చంపేస్తున్నారు కదా, అసలు వీటికి ఏం చేస్తే బయటకు వెళ్ళిపోతాయి అంటారు? అంటే పర్టికులర్ ఇది అని మేము కాదు, వాటిని మనము కొద్దిగా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఎవరన్నా వాళ్ళని పిలిచి వాడింది పంపించేటట్టు ఉండాలి. కానీ ఎవరికి వాళ్ళు అటెంప్ట్ చేసినట్లయితే అది ప్రమాదకరంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. అంటే చంపడానికి ఎటువంటివి ఉపయోగిస్తుంటారు? అంటే వేరే ఏమైనా ఉపయోగించడం అనేది ప్రమాదకరం అంట, కర్రలతో కొట్టి చంపడం? అది ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అయితే దే కెన్ హ్యాండిల్ ఇట్. ప్రతివాడు ఏదో ఇట్లా కదల్చాలని చూస్తే అది వైలెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, ముఖ్యంగా ఈ వర్షాకాలంలో పాములు వాటికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు మా ప్రేక్షకులకు కొంచెం వివరంగా తెలియజేయండి. అంటే ఒకటి, మనం పర్సనల్గా జాగ్రత్తలు చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉండేటట్టు చూడటం. సో చీకట్లో వెళ్ళేటట్టు ముఖ్యంగా పల్లెటూరులో టార్చ్ లైట్ కర్ర లేకుండా వెలగకుండా ఉండటం. రెండవది, ఏ చిన్న కాటుకి గురైనా కూడా ఇమ్మీడియట్గా భయభ్రాంతులు లోను కాకుండా, వాళ్ళు కానీ పేషెంట్ని భయభ్రాంతులు గురి చేయకుండా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అతి తొందరలో మనం హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం అని జరిగితే, ఇవాళ యాంటీ స్నేక్ అనేటువంటిది ప్రతి హాస్పిటల్లో ఉంది కాబట్టి 100% పేషెంట్ రక్షించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు అసలు బురద పాముల గురించి మనం ఎక్కువగా వింటూ ఉంటాం కదా, ఇవి ఏమన్నా మనకి ప్రమాదకరమైనవి? అవి ప్రమాదకరమైనవి కావు, అవి కరిచే అవి ఊళ్ళే అవి టీత్ బైట్స్ అంటారు, ఊళ్ళే చుక్కలు చుక్కల్లాగా పడుతుంది. ఇప్పుడు నేను చెప్పినట్టు ఫ్యాంగ్స్ కావు, అవి ఫ్యాంగ్స్ అంటే ఇవి స్పెషలైజ్డ్గా విషాన్ని విరజిమ్మేటువంటి పళ్ళ లాంటివి, చాలా బారుగా ఉండి అవి శరీరంలో లోపలికి బాగా దిగుతాయి. దిగి దాని విషాన్ని విరజిమ్మటం వలన ఆ పేషెంటు సీరియస్నెస్కి గురి అవుతున్నాడు. ఇవే బురద కోయిల్ లాంటి నాన్ పాయిజనస్ స్నేక్స్ వలన అవి ఊరినట్లు పట్టుకుని వదిలేస్తాయి, ఆ టీత్ బైట్స్ తప్ప వాటి వల్ల ఏ ప్రమాదము లేదు. ఓకే డాక్టర్ గారు,
పాము కాటల గురించి మనం చెప్పుకుంటున్నాం. వీటి యాక్చువల్లీ పొలాల్లోకి వెళ్ళకుండా ఉండడానికి కూడా ఒక కాలర్ రెడీగా ఉన్నారని చూద్దామండి. హలో 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 నమస్తే అండి, మీ పేరండి? శ్రీనివాసులు గారు, కడప జిల్లా నుంచి మాట్లాడండి డాక్టర్ గారితో. చెప్పండి శ్రీనివాస్ గారు. మేడం, ఇప్పుడు పాము కాటు గురైన వారికి ప్రథమ చికిత్స హాస్పిటల్స్ కొన్ని దూరంలో ఉంటాయి మేడం, ఉంటాయి. అవి వచ్చేసి వీళ్ళు వెళ్ళాలన్నా కొంచెం టైం పడుతుంది. అక్కడికి పోతే టీటీ ఇంజక్షన్ మట్టుగా ఉంటుంది. మా దగ్గర పాము కాటుకు సంబంధించిన విరుగుడు మందు మా దగ్గర లేవంటారు. వాళ్ళు జిల్లా కేంద్రానికి వెళ్ళమని చెప్తారు. చెప్పండి. వెళ్ళమంటారు. అక్కడి నుంచి జిల్లా కేంద్రానికి వెళ్ళేందుకు కనీసం 2 గంటల టైం పట్టు తీసుకుంటుంది. పాము కాటు గురైన మనిషికి ఎన్ని గంటల వరకు ప్రమాదం జరగకపోవడానికి అవకాశం ఉంది? సో పాము కాటు గురైన వ్యక్తి 10 నిమిషాలలోగా సీరియస్ అయ్యే అవకాశం ఉంది. కనీసం ఒక 1/2 అవర్ to 1 అవర్లో సీరియస్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఈ లోపు ట్రీట్మెంట్ పొందకపోయినట్లయితే. సో మీరు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అన్నింటిలో కూడా, ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అన్నింటిలో కూడా ఇవాళ ఈ యాంటీ స్నేక్ వినమ్, పాము విరుగుడు మందు ఇవాళ లభ్యత ఉంది. ఎక్కడ కూడా లేదనేటువంటిది లేదు. స్టాక్స్ ఆర్ అవైలబుల్ అండ్ డాక్టర్స్ ఆర్ ట్రైన్డ్. సో అక్కడ ట్రీట్మెంట్ ఇస్తారు. ఎక్కడైనా కొన్ని సందర్భాల్లో పేషెంట్ సీరియస్గా టర్న్ అవుతున్నటువంటి వాటిల్లో మాత్రమే మీకు పై కేంద్రాలకి రిఫర్ చేస్తారు. కానీ వాళ్ళ ట్రీట్మెంట్ ప్రతిదీ కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోనే జరుగుతుంది. లేదు సార్, మాకు ఇవి దగ్గరలో ఉండే ప్రాథమిక కేంద్రంలో పాము కాటకు మందు లేదు సార్. నేను 2 సార్లు నేను హాస్పిటల్ అటెండ్ అయ్యాను. నేను కూడా చెప్తే ఇక్కడ లేవండి, మా చికిత్స అంటారు. టీటీ ఇంజక్షన్ వరకే ఇక్కడ, మీరు కడప జిల్లా కేంద్రానికి వెళ్ళాల్సిందేనండి అంటారండి. సో మీరు అటువంటి సిచ్యువేషన్ నిజంగా ఉన్నట్లయితే మీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారికి మీరు వెంటనే ఫిర్యాదు చేయండి. ఆ పరిస్థితిని వెంటనే రెక్టిఫై చేస్తారు. మరిన్ని కేసులు రాకుండా ముందే మీరు ఆ పని చేయొచ్చు. డాక్టర్ గారు చెప్పినట్టు ప్రభుత్వ కేంద్రాలు అనేవి ప్రతి గ్రామంలోనే ఉంటాయి. అక్కడ తప్పనిసరిగా ఈ పాము కాటుకి ఇంజెక్షన్ ఉంటుంది అని చెప్తున్నారు. ఓకే డాక్టర్ గారు, ఆయన అడిగింది కూడా సరిగానే ఉంది. 2 అవర్స్ వాళ్ళకి ఉన్నప్పుడు ప్రాథమిక కేంద్రం ప్రాథమిక కేంద్రానికి చాలా దగ్గరగా ఉండి 5-6 కిలోమీటర్లోనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంటుంది. కానీ జిల్లా కేంద్రానికి నిజంగా రిఫర్ చేసినట్లయితే అది టైం ఎక్కువ పట్టచ్చు. జిల్లా కేంద్రం లోపే ఈలోపు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అని, ఏరియా హాస్పిటల్స్ అని ఉంటాయి. ఇవన్నీ పెద్ద ఇన్స్టిట్యూషన్స్ విత్ ఆల్ ఫెసిలిటీస్ ఉంటాయి. పిహెచ్సి నుంచి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ కూడా రిఫర్ చేస్తారు. ఇప్పుడు మన జిల్లా తీసుకున్నట్లయితే మనకి నందిగామ, జగ్గైపేట, తిరువూరు, నూజివీడు, మనకి గుడివాడ, అవినిగడ్డ, ఉయ్యూరు, ఇన్ని హాస్పిటల్స్ దగ్గరలోనే, అంటే పిహెచ్సి చుట్టుపక్కల కూడా ఈ సిహెచ్సిస్ ఉంటాయి. కానీ ఎక్కడైనా పిహెచ్సి కన్నా ఇంక ఎక్కువ ట్రీట్మెంట్ రావాల్సినటువంటి పరిస్థితి ఉన్నట్లయితే ఆ దగ్గరలో ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి వేర్ స్పెషలిస్ట్ ఆర్ అవైలబుల్, ఇమీడియట్గా రిఫర్ చేస్తారు. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు మీరు కృష్ణా జిల్లాకి డిహెచ్ఎంఓగా మీరు ఎంతవరకు చేస్తూ ఉంటారు మరి? అంటే ఇప్పుడు మనము డాక్టర్లందరికీ ట్రైనింగ్ ఇవ్వటం కానీ, అలాగే ఈ యాంటీ స్నేక్ వెనమ్ని అక్కడ అవైలబుల్గా ఉంచడం కానీ చూస్తూ ఉంటాం. అండ్ మనము మెడికల్ ఆఫీసర్లకు చెప్తుంటాం, ఎక్కడైనా సరే మెడిసిన్ అయిపోయినట్టు ఇమీడియట్గా మన డ్రగ్ స్టోర్స్ నుంచి లిఫ్ట్ చేసి వెంటనే హాస్పిటల్ అవైలబుల్గా ఉంచండి అని చెప్తాము. మా కలెక్టర్ గారు కూడా మన ఈ మధ్య దీని మీద చాలా ఒక రివ్యూ చేసి ప్రతి హాస్పిటల్లో కూడా ఇవి ఉండాలి అని చెప్పారు. మా గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. సో ప్రతి హాస్పిటల్లో కూడా విల్ బి మేడ్ అవైలబుల్. ఎక్కడ కూడా లేవనేటువంటి పరిస్థితి లేదు. ఓకే డాక్టర్ గారు, కాల్ చూద్దామండి. హలో 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 నమస్తే అండి, మీ పేరండి? మా పేరు ముత్యాలు మేడం, ధర్మవరం నుంచి. ముత్యాలు గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ధర్మవరం, అనంతపురం జిల్లా. ధర్మవరం డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. పాము కాటుకు చికిత్స గురించి తెలియజేయడానికి డాక్టర్ గారు ఉన్నారు మన స్టూడియోలో, అడగండి. ముత్యాలు గారు నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి సార్. మేము ధర్మవరం నుంచి మాట్లాడుతున్నాం సార్. ఇట్లా మేము వేస్తే మిషన్ లో పనిచేస్తాం, ఇక్కడ పాములు ఎక్కువ ఇవి అవుతున్నాయి. మొన్న జరిపోదు వచ్చింది సార్. జరిపోతు దానికి టికెట్ చేయించుకున్నాము. అప్పుడప్పుడు కొంత నవ్వు అవుతాను సార్. దాని గురించి ఏమన్నా చెప్తారా సార్?
అదేమి భయపడాల్సినటువంటి సిచ్యువేషన్ లేదు. చిన్న అలర్జిక్ రియాక్షన్స్ కొన్ని రోజుల పాటు ఉంటుంది, వాటికి ప్రత్యేకంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఏదైనా మీకు బాధ ఎక్కువ ఉన్నట్లయితే సిమ్టమాటిక్గా మీ దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు మీరు చెప్పిన సిచ్యువేషన్ ఏది ప్రాణాపాయానికి సంబంధించింది కానీ కాంప్లికేషన్ కానీ కాదు. ఏమి కాదు, ఏం భయం లేదు, ఏం భయం లేదు. ముత్యాల గారు, చెర్రిపోతే వల్ల ఎటువంటి ప్రమాదం లేదు అంటున్నారు డాక్టర్ గారు. డాక్టర్ గారు ఇంకో కాల్ చూద్దామండి. హలో, హలో, డాక్టర్ గారు కాల్ కట్ అయిందండి. ఇప్పుడు ఆయన చెప్పినట్టు కూడా జర్రిపోతులు కానీ ఇంట్లో జర్రిలు కానీ చూసి కూడా పిల్లలు కూడా చాలా భయపడుతూ ఉంటారు. అసలు ఇవన్నీ కూడా రాకుండా ఉంటాను ఇక్కడ మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఓన్లీ మన ఇల్లు శుభ్రంగా ఉంచుకోవటము, చుట్టుపక్కల పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవటం వలన సాధ్యమైనంత వరకు ఈ చిన్న చిన్న క్రిమికీటకాదులను మనం అవాయిడ్ చేయగలుగుతాం. ఓకే, వర్షాలు వచ్చినప్పుడు కానీ విపరీతమైన వరదలు వచ్చినప్పుడు కానీ అప్పుడు ఎంత వద్దనుకున్నా కూడా ఇట్లాంటివి జరుగుతుంటాయి కదా, కొట్టుకుని వచ్చేటువంటి అవకాశం ఉంది. సో అప్పుడు కూడా మనము వాటి బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవటం, ఏదైనా ఒక చిన్న బయట ఏదైనా జరిగినట్లయితే ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అనేటువంటిది చేయాలి. అంటే మీరు ప్రభుత్వ పరంగా ఎటువంటి చర్యలు చేపడుతూ ఉంటారు? అంటే ఈ వరదలు ఇవి వచ్చినప్పుడు శానిటేషన్ వీటి మీద ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తూ ఉంటుంది. సో వాటికి సంబంధించినటువంటి ఆ ఏరియాస్ వాటిని క్లీన్ చేయటం కానీ, వాటికి డాక్టర్లని అవైలబిలిటీలో ఉంచడం కానీ, ఎక్కడికైతే అక్కడ క్యాంపులు కండక్ట్ చేసి వాళ్ళని ట్రీట్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. సో ఇది ఇట్స్ ఫర్ మూమెంటరీ, ఒక పీరియడ్లో మనం అందరం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం. ఓకే డాక్టర్, కాల్ చూద్దామండి. హలో, నమస్కారం. నమస్తే అండి, మీ పేరండి? నరసింహ సార్. మేడం నరసింహ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మా ధర్మవరం మండలం అనంతపురం జిల్లా మేడం. ధర్మవరం నుంచి డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. మేము రాత్రిపూట పొలాలు లేవటం సార్. అదేమన్నా పాము కాటుకి అయితే ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పండి సార్. అంటే పాము కాటుకి అంటే మీరు టార్చ్ లైట్ కర్ర అటువంటివన్నీ తీసుకుని వెళ్ళాలి. రెండవది, పాము కాటుకు గురైనప్పుడు ఇమ్మీడియట్గా ఆ పార్ట్ కదల్చకుండా ఉంచాలి, నడవకూడదు. మీరు వెంటనే డాక్టర్ దగ్గరికి షిఫ్ట్ అయ్యేటట్టుగా చూడాలి. సో దానివల్ల యాంటీ స్నేక్ వినం పాము త్వరగా ఇవ్వడం జరుగుతుంది, తద్వారా మనం ప్రాణాపాయం నుంచి రక్షించగలుగుతాము. అదే సార్, ఇప్పుడు అది పోయేదాక అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు? జాగ్రత్తలు చేరక ముందు ఏం చేయాలి అంటే, వాటికి కట్టు కట్టడాలు అవి చేయకూడదు. అలాగే వాటిని అది కరిచిన చోట కట్ చేయటం కానీ, పిండటం కానీ, శుభ్రంగా సబ్బుతో కడగటం కానీ, ఇటువంటి పనులు ఏవి చేయకూడదు. అలాగే కాలు కదల్చకుండా ఉంచి డాక్టర్ దగ్గరికి ఇమీడియట్ గా షిఫ్ట్ అయ్యేటట్టు చూసుకోవాలి. అక్కడ అనవసరంగా ఇటువంటి చేయడం వల్ల టైం వేస్ట్, వాటి వల్ల ఏంటంటే ఇంకా ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. సరే నరసింహ గారు, విన్నారు కదా, ఏ చిన్న ప్రమాదం సంభవించినా, ఏ పాము కాటుకు గురైనప్పటికీ కూడా దగ్గరలో ఉన్న ప్రాథమిక కేంద్రాల్లో ఇంజెక్షన్ ఉంటుంది అని చెప్పి అంటున్నారు డాక్టర్ గారు. సో ఎటువంటి భయపడాల్సిన అవసరం లేకుండా దగ్గరలో ఉన్న ప్రాథమిక కేంద్రాలని సందర్శించండి డాక్టర్ గారు. ఇప్పుడు జనరల్గా చెప్పాలండి, ఇప్పుడు మరి కృష్ణా జిల్లాకు సంబంధించేస్తే మీరు డిహెచ్ఎంఓగా ప్రజలకు ఎటువంటి అవేర్నెస్ కలుగజేస్తారు, అంటే ఏ విధమైనటువంటి ట్రీట్మెంటు మీరు పంపించినటువంటి ఇంజెక్షన్ ప్రాథమిక కేంద్రాల్లో ఎంతవరకు ఉంటుంది? ఇప్పుడు ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మనకి పాంప్లెట్స్ ద్వారా, అలాగే మా వైద్య సిబ్బంది ద్వారా ప్రజల్లో అవగాహన కలిగిస్తున్నాం, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి రాత్రిపూట తిరిగేటప్పుడు. సో ఒక పేషెంట్ ఏదైనా పాము కాటుకు గురైనప్పుడు ఎలా మనము అతన్ని భయభ్రాంతులకు గురి చేయకుండా ఉంచాలి, ఎంత త్వరలో మనం ఎలా తీసుకొచ్చినట్లయితే దానివల్ల ఉపయోగం ఉంటుంది, వీటన్నిటి మీద కరపత్రాలు అవి ముద్రించి ప్రజల్లో అవేర్నెస్ అనేటువంటిది క్రియేట్ చేస్తున్నాము. అలాగే ఈ యాంటీ స్నేక్ వినం ప్రతి హాస్పిటల్లో కూడా ఉండేటట్టు చూస్తున్నాం. ఇవాళ అన్ని పిహెచ్సిస్లో కూడా ఇట్స్ మేడ్ అవైలబుల్, అండ్ అన్ని పెద్ద కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, ఏ హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో కూడా అవి అవైలబుల్గా ఉన్నాయి. సో పాము కాట్లు ఏవైనా అంటే పాయిజనస్ ఇన్సెక్ట్స్ కానీ, పాయిజన్ కాని వాటి వల్ల కానీ గురైనప్పుడు పేషెంట్ భయపడడం అనేది సహజం. ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చినట్లయితే
డాక్టర్ గారు డయాగ్నోస్ చేసి వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తారు. ఎక్కడైనా రేర్ కేసెస్లో ఇంకా హయ్యర్ ట్రీట్మెంట్ అవసరమైనటువంటి వాటిలో గవర్నమెంట్ అంబులెన్స్లోనే వాటిని పై సెంటర్స్ కూడా పంపించడం జరుగుతుంది. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు పాము కాటల గురించి, తేళ్ళు వీటి గురించే కాకుండా ఇంకా ఎటువంటి ప్రమాదానికి గురి అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి? ఓకే, కాలర్ రెడీగా ఉన్నారు, చూద్దామండి. హలో, హలో, నమస్తే అండి, మీ పేరండి? హలో, మండపేట నుంచి అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మండపేట అండి, ఈస్ట్ గోదావరి. మండపేట నుంచి మీ పేరండి? మండపేట మాట్లాడండి, డాక్టర్ గారితో మాట్లాడండి. మాట్లాడండి, డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటో. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. పాపకి మొన్న, నమస్తే, మొన్న అండి పాపకి. రాజేశ్వరరావు గారు, మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడరా కొంచెం. మింగిస్తాను, మింగిస్తాను. నమస్తే అండి. చెప్పండి. పాపకి మొన్న మింగిస కరిచిందండి, దానికోసం పర్వాలేదా? అంటే కరిచినప్పుడు మీరు వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళండి. తీసుకువెళ్ళినప్పుడైతే కొన్ని అలర్జిక్ రియాక్షన్స్ కానీ ఆ బయటకు సంబంధించినటువంటి టిష్యూ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశము, మైల్డ్ ఇన్ఫెక్షన్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వాటికి డాక్టర్ గారు ట్రీట్మెంట్ ఇస్తారు. అయితే ప్రాణాపాయం సంబంధించి ఏమీ లేదు. ఓకే అండి డాక్టర్ గారు, ఇంకో కాల్ చూద్దామండి. హలో, హలో, నమస్తే అండి, మీ పేరండి? హలో, నమస్తే మేడం, నా పేరు మురళి, బళ్ళారి నుంచి మాట్లాడుతున్నాను. మురళి గారు మాట్లాడండి, డాక్టర్ గారితో మాట్లాడండి. మురళి గారు, మీ టీవీ వాల్యూమ్ తగ్గించే సమస్య ఏంటో డాక్టర్ గారిని అడగండి. హలో మేడం. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. ఇప్పుడు సడన్ గా పాము కాటు కరిచినప్పుడు పల్లెటూరులో ఉన్న డాక్టర్లు అందుబాటు లేకున్నప్పుడు మనం అత్యవసర చికిత్స ఎటువంటి విధంగా తీసుకోవచ్చు? మురళి గారు, ఇంకో మురళి గారు క్వశ్చన్ ఇంకోసారి మళ్ళీ అడగండి సార్. డాక్టర్ అందుబాటులో లేకున్నప్పుడు, అంటే ఇప్పుడు పల్లెటూరులో సార్, ఇక్కడ నుంచి మనం వేరే చోటుకు వెళ్ళేటప్పుడు 20-30 కిలోమీటర్స్ ఉంటుంది సార్. పాము కాటు గురైనప్పుడు ఆ వ్యక్తికి మేము అత్యవసర చికిత్స ఎలా అందుబాటు ఇవ్వాలి? కర్ణాటక నుంచి మాట్లాడుతున్నాను. కర్ణాటక. ఇప్పుడు పేషెంట్కి మనము ఒకటి పానికినెస్ క్రియేట్ చేయకుండా ఉండటము, రెండవది ఆ పార్ట్ని కదలకుండా జాగ్రత్తగా ఏది మన అతను పేషెంట్ని నడవనివ్వకూడదు, పేషెంట్ కాలు కదలనివ్వకూడదు, అలాగే గాలి వెలుతురు వచ్చేటట్టుగా అతనికి చూడండి. వెంటనే మీరు ఈ ప్రాథమిక చికిత్స చేసి ఇమ్మీడియట్గా పేషెంట్ని షిఫ్ట్ చేయాలి. సాధారణంగా ఏం చేస్తారు, అక్కడ కట్ చేయటము, అది పిండటము, అటువంటివి చేస్తారు, అవి మీరు చేయకూడదు. దానివల్ల ఎక్కువ డ్యామేజ్ చేసి విషం ఇంకా లోపలికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కాలుకు ఏదైనా కాలుకి కాటు జరిగినట్లయితే అవి మీరు కాలుని ఎత్తి ఉంచకూడదు. దానివల్ల ఏంటంటే ఇంకా ఫాస్ట్గా లోపలికి అది విషము చేరి ఇంకా ప్రమాదకరమైన పరిస్థితిని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ చిన్న జాగ్రత్తలు తీసుకుని అతని గాలి వెలుతురు బాగా అందేటట్టుగా చూసి ఇమ్మీడియట్గా షిఫ్ట్ చేయాలి. విన్నారు కదండి గారు, మీకు యాంటీ స్నేక్ వెనమ్ అనేది ఇప్పుడు పాము విరుగుడు మందు అనేటువంటిది ఎవరు పడితే వాళ్ళు ఇవ్వగలిగిన మందు కాదు, కేవలం క్వాలిఫైడ్ డాక్టర్స్ మాత్రమే ఇవ్వగలిగినటువంటి మందు అది. ఎందుకంటే దానికి అది అడ్మినిస్టర్ చేయాలి అంటే దానికి ట్రైనింగ్ ఉండాలి, దానికి కొన్ని ఎమర్జెన్సీ మెడిసిన్స్ని దగ్గర పెట్టుకుని మాత్రమే ఆ డ్రగ్ ఇస్తారు, అది క్వాలిఫైడ్ డాక్టర్స్ మాత్రమే ఇవ్వగలరు. ఓకే అండి డాక్టర్ గారు, ఇంకో కాల్ చూద్దామండి. హలో, 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 నమస్తే అండి, మీ పేరండి? మాట్లాడండి డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే అండి సార్. మీరు పాము కాటు వేసినప్పుడు బట్ట కట్టవద్దు, అది ట్రీట్మెంట్ ప్రజలకి జరుగుతున్నారు సార్. పిల్లలకు, చిన్నపిల్లలకు ఈ సైన్స్ బుక్లలో ఉన్నది కదా సార్, ప్రథమ చికిత్స గురించి. ప్రథమ చికిత్స ఇట్లా కాళ్ళు కాటు వేసినప్పుడు బట్ట కట్టకూడదు అని చెప్తున్నారు సార్. పిల్లలకు ఇంతకుముందు చిన్న టెన్త్ క్లాస్ పిల్లలకు సైన్స్ పుస్తకంలో ఇట్లా ప్రథమ చికిత్స గురించి ఇట్లా ఇచ్చారు కదా సార్, అది చెప్తే క్లాస్ పిల్లలకి కరెక్ట్. అది ఒక 20-30 సంవత్సరాల క్రితం ఇలా తాడు కట్టాలి, అప్పుడప్పుడు వదులు చేసి మళ్ళీ కడుతూ ఉండాలి,
దాన్ని కట్ చేయాలనేటువంటిది పాత పద్ధతులు అవి. కానీ తర్వాత తర్వాత సైంటిఫిక్గా తెలుసుకున్నది ఏంటి అంటే దానివల్ల ఎక్కువ హాని జరుగుతుంది, మనకి అది దానివల్ల హెల్ప్ కాకుండా అనే ఉద్దేశంతో ఇప్పుడు అట్లా మనం కట్ చేయటం కానీ నోటితో పేల్చడం కానీ అలాగే తాడు కట్టడం కానీ చేయకూడదు. అదేనండి, ఇది వరకటి రోజు పాత రోజుల్లో చేసేవాళ్ళు. అక్కడ ఉన్న సిస్టమ్ అది. డాక్టర్ ఇంకో కాల్ చూద్దామండి. హలో 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 నమస్తే అండి, మీ పేరండి? నా పేరు శాంతి అండి. శాంతి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నంద్యాల నుంచి మాట్లాడుతున్నాను. నంద్యాల నుంచి పాము కాటుక చికిత్స గురించి చెప్పడానికి డాక్టర్ వి శాస్త్రి గారు ఉన్నారు, అడగండి. అడగండి లక్ష్మి గారు. శాంతి గారు సార్. నమస్తే సార్. మీరు ఇందాక నుంచి మీ ప్రోగ్రామ్ నేను చూస్తున్నాను సార్. సార్ మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పారు సార్. కానీ మినిమం ఇంత టైం అని ఏదన్నా ఉంటుందా అంటే మనకి మన పేషెంట్ కూడా కంగారు పడకుండా ఉండడానికి మినిమం హాఫ్ అన్ అవర్ 15 మినిట్స్ అలా ఏమైనా టైం చెప్పగలుగుతారేమో. అంటే యూజువల్ గా ఆన్ ఆన్ అవరేజ్ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ టైం ఉంటుంది. ఎక్కడో రేర్ కేసెస్ లో తప్ప హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ టైం. ఓకే సార్. అదే ఇందాక నుంచి మీరే ఇప్పుడు సమాధానం చెప్తారా లేదా అని చూస్తున్నాను సార్. శాంతి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ పాము కాటుకి గురైనప్పుడు కనీసం హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ లోపు పేషెంట్ని తీసుకెళ్ళడం అని చెప్తున్నారు. ఓకే ఇంకొకసారి చూద్దామండి. హలో 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 నమస్తే అండి, మీ పేరండి? అది గబ్బిడం కరిస్తే ఏమన్నా ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఏంటి కనుక్కుందామని. కనకలక్ష్మి గారు యానం నుంచి అంట. గబ్బిలం కరిస్తేనండి? అంటే ఈ గబ్బిలాలు వీటి వల్ల ఏ ప్రాణ ప్రమాదం అయితే లేదు. అవి కొట్టడం వల్ల ఏంటంటే ఎలర్జిక్ రియాక్షన్స్ కానీ అక్కడ టిష్యూ డ్యామేజ్ కానీ జరుగుతుంది, వాటికి మామూలు ట్రీట్మెంట్ సరిపోతుంది. డాక్టర్ గారు కాల్ రెడీగా ఉంచుదామండి. హలో హలో గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మీ పేరండి? నా పేరు ఎర్రంరాజు అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? బోధన్ బోధన్. ఎర్రంరాజు గారు మాట్లాడండి, డాక్టర్ గారితో మాట్లాడండి. అయితే అండి డాక్టర్ గారు చెప్పండి. అయితే ఇప్పుడు మనం తేలికాటు తేలు కరుస్తుంది కదా, తేలికాటు ఇది తేలు కరిచినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? ఇప్పుడు వెంబడి వెంబడి ఇది సాధ్యం అంటే ఎక్కువ భాగం ప్రాణాపాయ పరిస్థితులు ఉండవు వీటికి. సో మెయిన్గా అక్కడ చాలా బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది, ఇది బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది ఆ పార్ట్లో, అలాగే అక్కడ వాపు అది ఉంటుంది. సో ఇది ప్రాణాపాయం కానప్పటికీ కూడా ఆ పెయిన్ అది తగ్గడం కోసం మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినట్లయితే చిన్న చికిత్సతోనే దాని నుంచి మీరు ఆ సింప్టమ్స్ని అవాయిడ్ చేయొచ్చు. మీరు ఇవి ఎక్కడ చిన్నపిల్లల్లో తప్ప పెద్దవాళ్ళల్లో ఈ తేలుకాటు వల్ల ప్రాణ ప్రమాదం అయితే ఉండదు. అంటే వాళ్ళు ఏదైనా యాంటీబయాటిక్ అన్న తీసుకోవాలంటారా మరి? యాక్చువల్గా బర్నింగ్ సెన్సేషన్ అది తగ్గించడం కోసం కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తారు, లోకల్ ఇంజెక్షన్స్. అలాగే ఎలర్జిక్ రియాక్షన్ తగ్గించడానికి ట్యాబ్లెట్స్ అవి డాక్టర్ గారు ఇస్తారు, అది పెద్ద ప్రమాదకరమైంది కాదు. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు చాలా చిన్న చిన్నవే మనల్ని భయపెడుతుంటాయి, అంటే తేనెటీగలు కూడా విపరీతంగా కుట్టినప్పుడు కూడా అది కూడా కొంచెం మనం చూసుకోకపోయినా లేదా యాంటీబయాటిక్స్ 3 డేస్ కోర్స్ అది వాడకపోయినా కూడా అత్యంత ప్రమాదకరమైంది ఏమంటారు? తేనెటీగలు కుట్టడం వలన హిస్టమిన్ అనేటువంటి పదార్థం శరీరంలో అది ఒక విధమైన ఎలర్జిక్ రియాక్షన్, వాటి వల్ల ఎక్కువ భాగం ప్రమాదకరం కాకపోయినప్పటికీ కొన్ని సందర్భాల్లో అది హిస్టమిన్ యొక్క లెవెల్స్ ఎక్కువైనప్పుడు పేషెంట్ షాక్కు గురేటువంటి అవకాశము, అలాగే టిష్యూ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశము ఉంటుంది. అది పేషెంట్ కొలాప్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే 100 తేనెటీగలు కుట్టినట్లయితే వాటి నుంచి కొద్దిగా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉంది. ఇమీడియట్గా అతను పేషెంట్ని పడుకోబెట్టడము, డాక్టర్ దగ్గరికి వెంటనే తీసుకువెళ్ళినట్లయితే ఆ బీపీని అది వాళ్ళు చెక్ చేసుకుని వాటికి దానికి సంబంధించినటువంటి ఫ్లూయిడ్స్ ఇవ్వటము, బీపీ నార్మలైజ్ చేయటము, ఆ హిస్టమిన్ని తగ్గించడానికి యాంటీ హిస్టమిన్ ఇంజెక్షన్స్ కానీ అలాగే స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ కానీ అలాగే లైఫ్ సేవింగ్ ఇవి ఇచ్చి పేషెంట్ని కాపాడుతారు. బట్ చిన్న 1-2 తేనెటీగలు కుట్టినంత మాత్రమే ఇది ప్రమాదకరమైనది కాదు. ఓకే డాక్టర్, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, చూద్దామండి. హలో 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 నమస్తే అండి, మీ పేరండి? హలో
హలో హలో నమస్తే అండి, మీ పేరండి? వెంకటేశ్వరరావు అండి. నా పేరు వెంకటేశ్వరరావు గారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? డాక్టర్ గారు తీశారు మాట. మాట్లాడండి డాక్టర్ గారు. నుంచి 1 hour వరకు చెప్పండి. డాక్టర్ గారు నమస్తే. నమస్తే అండి. ఒక 1 hour నుంచి 1 hour వరకు అంటే దానికి విస్తరపాలు అన్ని రకాలు ఉంటాయి కదా, దాని నుంచి అడుగుదామని ఆలోచన. కొన్ని రకాలు ఉంటాయి కదా. అవును. దాని సార్ అంటే సాధారణంగా చాలా సీవియరిటీ అంటే ఇప్పుడు కోబ్రా దాని ఫ్యాంగ్స్ ఏదన్నా సరే వీన్స్లోనో వాటిలోనో రక్త సంబంధమైన ప్రసారంలోనే డైరెక్ట్గా దిగినట్లయితే కొన్ని నిమిషాలనే ప్రాణ ప్రమాదం అయినటువంటి అవకాశం ఉంది. అలాగే కొద్ది దూరంగా ఉన్నట్లయితే మీకు యూజువల్గా 1/2 hour to 1 hour కొన్ని సందర్భాల్లో 2-3 hours టైం కూడా ఉంటుంది. బట్ అందుకనే మనం ఎంత తొందరలో వీలైతే అంత తొందరలో షిఫ్ట్ చేయమనేది. అంటే అది ఎక్కడ యాక్చువల్గా ఫ్యాంగ్ మార్క్స్ ఉన్నాయి, ఎక్కడ ఘాటు పడింది, ఎంత ఈ సీవియారిటీ ఉందనేది మనం పైనుంచి గెస్ చేయలేం కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళమని చెప్పే కారణం అది. ఓకే డాక్టర్, ఇంకో కాలర్ చూద్దామండి. హలో. 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 హలో నమస్తే, మీ పేరండి? మేడం నా పేరు వచ్చేసి ఉమామహేశ్వరరావు. ఉమామహేశ్వరరావు గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము వచ్చేసి చిట్టుబేళ్ళు అనేసి రాజంపేట దగ్గర. ఓకే మేడం, క్రిమి శాఖలో పనిచేస్తాను నేను. ఓకే సార్, డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే మేడం చెప్పండి. హలో మేడం. డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి సార్ మీ సమస్య ఏంటో. ఇప్పుడు టీవీ, ఇప్పుడు టీవీలో ప్రోగ్రామ్ వస్తాను కదా మేడం, ఈ ప్రోగ్రామ్ లో ఇప్పుడు మేము అటవీ శాఖలో పనిచేస్తున్నాం కదా, డాక్టర్ గారు చెప్తున్నారు ఏ ఏ విష పురుగులకు ఎటువంటి చెప్తున్నారు కదా. అవునండి. ముఖ్యంగా మేము ఎక్కువగా ఈ అటవీ శాఖలో మేము జాబ్ చేస్తున్నాం కాబట్టి వాటి వలన విష పురుగుల వలన జరిగే ప్రమాదాల గురించి చెప్తున్నారు. అయితే నాగుబాంబు గురించి, పెంజర్ల గురించి ఇది వరకు పల్లెల్లో మేము చాలా వరకు ఎన్నో రకాలుగా వాళ్ళు తెలియజెప్తాంటే విన్నాము. చెప్పండి. హలో మేడం, కలిగేటువంటి అంతరాయాలు, ప్రభావాలు ఎంతవరకు వాటి ఉంటాయి, వాటి తగు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలనేది తెలియపడుతున్నాను మేడం. నాగుపాము మీరు అనేది? అవును మేడం. అవును సార్. సో నాగుపాము కోబ్రా అనేటువంటిది అది న్యూరోటాక్సిక్ వీనా అనేది ఇంజెక్ట్ చేస్తుంది. అంటే విష జంతువుల్లో నాడీ సంబంధమైనటువంటి వ్యవస్థ మీద పనిచేయటం వలన ఆ విషం వలన మజిల్స్ గ్రాడ్యువల్గా పెరాలసిస్కి గురవుతాయి. చివరికి ఈ చెస్ట్ మజిల్స్తో సహా ఈవెన్ కళ్ళు కూడా మూత పడిపోతూ ఉంటుంది, కళ్ళు తెరవలేవన్నమాట, అంటే డ్రూపింగ్ ఆఫ్ ఐలిడ్స్ అంటారు అది. అలాగే మజిల్స్ అన్నీ వీక్నెస్కి గురవుతాయి. దీనివల్ల రెస్పిరేటరీ ఫెయిల్యూర్తో పేషెంట్ చనిపోయేటువంటి అవకాశం ఉంది. సో అది వీనాన్ని ఎంత ఇంజెక్ట్ చేసింది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. రక్తపింజేరు కూడా డేంజరస్. ఇది రక్తపింజేరి మెయిన్గా రక్త నాళాల మీద, రక్తం మీద అక్కడ టిష్యూని డ్యామేజ్ చేయటం వలన అది మనిషిలో రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది. సో రక్తంలో ఉన్నటువంటి ప్లేట్లెట్స్ గ్రాడ్యువల్గా పడిపోతుంటాయి. ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ప్లేట్లెట్స్ పడిపోయి రక్తం ఎక్కడ పడితే ఏ చిన్న దెబ్బ నుంచి కానీ ఇప్పుడు మనం పాము కాటుకు గురైనటువంటి మార్క్స్ దగ్గర నుంచి కూడా రక్తం కారిపోతూ ఉంటుంది. అలాగే శరీరం లోపల భాగాల్లో కూడా రక్తం కారిపోతూ ఉంటుంది. చివరికి దీని వలన పేషెంట్ రక్తస్రావానికి గురైపోయి రెండవది కిడ్నీస్ ఫెయిల్ అవ్వటం వలన పేషెంట్ చనిపోయేటువంటి అవకాశం ఉంది. ట్రీట్మెంట్ సరైన టైంలో తీసుకోకపోయినట్లయితే, అదే ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఇమ్మీడియట్గా ఈ సింప్టమ్స్ అన్నిటి నుంచి కూడా రికవరీ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఓకే డాక్టర్, ఇంకో కలర్ అడిగా నచ్చుదామండి. హలో. నమస్తే మేడం. నమస్తే, మీ పేరండి? నా పేరు మధు మేడం, అది ఖమ్మం మేడం. మధు గారు మాట్లాడండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి సార్. ఇది మధ్య యూట్యూబ్ లో వాట్సాప్ లో వస్తుంది సార్, ఇది నింజా 200 నాజా 200 అని ఒక మందు ఉంది కదా సార్, అది పాము కాటుకి పనికొస్తుంది సార్? నిజంగానే హోమియోపతి మీరు అనేది? హోమియోపతి. అది యాక్చువల్గా నిజంగా పనికొస్తుందా, ఇంట్లో మేము కొనుక్కోవచ్చా సార్? అది అంటే నేను అలోపతిక్ డాక్టర్ని నేను, అంటే హోమియోపతి గురించి నేను చెప్పలేను, అది మరి హోమియో డాక్టర్సే చెప్పాలి.
అంతేనా సార్? మధు గారు, జనరల్ గా ఒకటి ఇంత ప్రమాదం సంభవించినప్పుడు మనం ఇమీడియట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంజెక్షన్ చేయించుకోవడం అనేది ఫస్ట్ థింగ్. డాక్టర్ గారు, ఇప్పుడు ఆయన క్వశ్చన్ ఏంటంటే, ఇంతకు ముందు కాలర్ అడుగుతున్నది నాగుపాములు రక్త పింజరాలు ఇవన్నీ రాకుండా పొలాల్లోనన్నా ఎటులోనే ఎటువంటి రసాయనాలు ఉపయోగించవచ్చు అని అడుగుతుంది. అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తరఫున కొన్ని గుడికలు అవి అనేది వాళ్ళు అడ్వకేట్ చేస్తున్నారు. సో ఇది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్పెసిఫిక్గా వాళ్ళు ద్వారా మనం తెలుసుకుని అవి వాడినట్లయితే కొంత ఉపయోగం ఉంటుంది. అంటే కొంచెం రసాయనాలు అవి వేయడం వల్ల వాటిని అరికట్టవచ్చు అంటారా అని ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా కొంతమంది చెప్తున్నారు. అది దే ఆర్ ద కాంపిటెంట్ పర్సన్స్ టు టాక్. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు చీకట్లో పాము కరిచినప్పుడు అది ఏం పాము ఏంటి అనేది మనకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ డిప్రెషన్లోనే సగం ఉంటాం. అసలు దీని గురించి సగం మంది అంటే ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్పాలంటే మనం ఒక తేలుకుంటున్నా ముందు టెన్షన్ అయిపోతూ ఉంటాం. అంతే, ఇంకా మిగతా వాటి గురించి, ఇంకా పాము గురించి అంటే అసలు చెప్పాల్సిన పని లేదు. ముందు పేషెంట్కి ఎటువంటి మనము అంటే ఎటువంటి మోటివేషన్ ఇవ్వాలంటారు అసలు? అంటే ఇప్పుడు మీరు అన్నట్టు చీకట్లో వెళ్తున్నప్పుడు ఏది కుట్టినా కూడా పాము అనుకునేటువంటి అవకాశం ఉంది. ఫ్యాంగ్ తెలియదు, ఏది అనేది మామూలు పామా తెలియదు, పాయిజనసా నాన్ పాయిజనసా తెలియదు, కొన్ని సందర్భాల్లో ఏదో కూడా తెలియదు. సో అటువంటి టైంలో అతనికి ధైర్యం చెప్పడం అనేటువంటిది అన్నిటికన్నా బేసిక్ థింగ్. బికాస్ పేషెంట్ షాక్లోకి పోకుండా మనం అతన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. అలాగే పేషెంట్ షిఫ్ట్ చేయడం అనేటువంటిది చేయాలి. అలాగే ఇప్పుడు డాక్టర్ దగ్గరకు వచ్చినట్లయితే పేషెంట్ పాయిజనసే కానీ నాన్ పాయిజనసే కానీ వాటికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ మనకి హాస్పిటల్స్లో ఇస్తారు. సో అది పాయిజనసా నాన్ పాయిజనస్ ఇక్కడ మనం కూర్చుని మనం చెక్ చేయడం కన్నా అది డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడం మంచిది. రెండవది, ఏ పాము అని చెప్పి వెతకడంలో ఆ పాము గురించి అటు ఇటు తిరిగి టైం వేస్ట్ చేయడం అనేటువంటిది అనవసరం. ఆ పామును చూద్దాము, ఏది ఏ పాము కనుక్కుందాం అనేటువంటిది అనవసరం. ఆ టైంలో ఇమ్మీడియట్గా పేషెంట్ని షిఫ్ట్ చేయడం అనేటువంటిదే ముఖ్యము. సో అది నాన్ పాయిజనస్ అయినా కూడా ఫ్యాంగ్ మార్క్స్ క్లారిటీ లేనప్పుడు ఇమ్మీడియట్గా యాంటీసెనేబినమ్ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి రెస్పాన్స్ని బట్టి వాళ్ళు ఆ ట్రీట్మెంట్ అనేది చేస్తారు. గవర్నమెంట్ కానీ ఏ హాస్పిటల్లో డాక్టర్స్ అయినా కూడా నాన్ పాయిజనస్ అయినా కూడా మనం ఇమీడియట్ గా తెలియకుండా డాక్టర్ తీసుకొచ్చినట్టయితే ఇమీడియట్ స్టార్ట్ చేసి దెన్ దే విల్ సెర్చ్ ఫర్ అది పాయిజనస్ ఆ నాన్ పాయిజనస్ అనేది కూడా డిసైడ్ చేస్తారు. ఓకే డాక్టర్, ఇంకో కలర్ రెడీగా నచ్చుద్దామండి. హలో, హలో, నమస్తే అండి. మీ పేరండి? రాజు అండి. రాజు గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నిజామాబాద్ జిల్లా ఉంసా గ్రామం. నిజామాబాద్ నుంచి మీ సమస్య ఏంటి డాక్టర్ గారితో అడగండి. ఇప్పుడు ఇళ్లలో పాములు సంచరించకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? అంటే ఇళ్లలో పాములు సంచరించకుండా అనేటువంటిది అది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ బట్టి ఉంటుంది. అది ఇల్లు శుభ్రంగా ఇంటి చుట్టుపక్కల పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం అనేటువంటిది మనం చేయాలి. అంటే వాళ్ళు పొలాల్లో ఉన్న ఇళ్ళకి ఏంటంటే వాటికి మనం ప్రొటెక్ట్ చేసేది ఏమీ లేదు. మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఓకే అండి, సప్తగిరి వారు చాలా మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు రక్త పింజరాల గురించి చెప్పుకోవాల్సి వస్తే, అంటే రక్త పింజరం అనేది ఒక టైప్ ఆఫ్గా ఉంటుంది కదా, ఎక్కువ పిల్లల్ని పుట్టేటువంటి అవకాశం, దీని గురించి ఎటువంటి నివారణ తీసుకునే అవకాశం ఉందంటారు? పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సేమ్ ట్రీట్మెంట్, సేమ్ డోస్ ఆఫ్ డ్రగ్గే ఇస్తారు. ఎందుకంటే ఈ పాము కాటు గురైనప్పుడు అందరిలోనూ అంతే క్వాంటిటీ ఆఫ్ వీనం అనేది ఇంజెక్ట్ అవుతుంది, విషం ఇంజెక్ట్ అవుతుంది. కాబట్టి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఏ కేటగిరీ అయినా కూడా అందరికీ అదే లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తారు, అదే డోస్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తారు. రెండోది, పాములు చిన్నగా ఉంటే చాలామంది అంటారు చిన్న పామే అని చెప్పేసి అశ్రద్ధ చేస్తారు, కానీ నిజంగా అవి మోర్ డేంజరస్. సో చిన్న పాములైనా కూడా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఇంకా మోర్ డేంజరస్ అవి. ఓకే డాక్టర్, ఇంకో కాలర్ చూద్దామండి. హలో, హలో, నమస్తే, మీ పేరండి? మాట్లాడండి డాక్టర్ గారితో, మాట్లాడండి. చెప్పండి. పాము వెళ్తే బాగా దూరం అయితే బాగా ఎక్కువ హాస్పిటల్ కట్టలేదు వరకు తాత్కాలిక మందు ఉన్నాయండి. ముత్యాల గారు, క్వశ్చన్ కొంచెం క్లారిటీ కొంచెం అడగరా, సరిగ్గా అడగరా. పాము కరిచినప్పుడు, పాము, హలో, పాము కాటేసినప్పుడు నాటు వైద్యంలో కూడా పవర్ఫుల్ మందు ఉండేది కదండి, మరి వాడటానికి బాగా నాటు వైద్యం దగ్గరికి వెళితే నాటు వైద్యం ఉన్నాయి దగ్గర అందుబాటులో ఉన్న మందులు ఉన్నాయి కూడా, వాటిని ఎందుకు ఉపయోగపడుతుంది డాక్టర్లు? నాటు వైద్యంలో శాస్త్రీయత లేదు, దానివల్ల పాము కాటేసినప్పుడు నాటు వైద్యంకి వెళ్ళొచ్చు అని అడుగుతున్నారా? అవునండి, అయితే మీరు చేస్తారని చెప్పారు, నేను 60 సంవత్సరాల నుంచి చేస్తాను వైద్యం. ఓకే, అది
దానిలో శాస్త్రీయత లేదు, దాని దాని ఇంకా మోర్ డేంజరస్. అది ఓన్లీ యాంటీ స్నేక్ వినం ఒకటి మాత్రమే పేషెంట్ను కాపాడగలదు, మిగిలిన ఏ వైద్యం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు పాయిజనస్ అయినప్పుడు డెఫినెట్గా యాంటీ స్నేక్ వినం వాడాల్సిందే. నాన్ పాయిజనస్ అయినప్పుడు అవి ఎక్కువ మంది ట్రీట్ చేసి మేము దీనివల్ల మేము పాము కాటుని మేము ఇచ్చేసామని చెప్పుకోవచ్చు. ఓకే అండి, ముత్యాలు గారు విన్నారు కదండి డాక్టర్ గారు చెప్పింది. ఏ పాము కాటేసినప్పటికీ కూడా మనకి చీకట్లో అది ఏ పామో తెలియదు అసలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పక్కనున్నటువంటి మన ప్రాథమిక కేంద్రానికి వెళ్ళి ఆ ఇంజెక్షన్ తీసుకోవడం మూలన మనం ఫస్ట్ దాన్ని నివారించుకోవచ్చు. మనం ఎటువంటి అంటే ఈ నాటు వైద్యానికి వెళ్ళడం మూలన వేస్ట్ ఆఫ్ టైం తప్ప ప్రాణాపాయాన్ని మనం కొని తెచ్చుకున్నట్టు అవుతుంది అంటున్నారు డాక్టర్ గారు. ఓకే అండి డాక్టర్ గారు, ఇంకో కలర్ చూద్దామండి. హలో. ఓకే అండి డాక్టర్ గారు, ఆయన చెప్తుంది కూడా ఒక రకంగా అంటే నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు పొలాల్లోనే ఉంటారు వాళ్ళు, అట్లాంటప్పుడు మనం వాటిని అంటే వాటిని చంపేయడం అని కాదు నివారించడానికి ఏమైనా ఎటువంటి ఉపయోగం ఉన్నాయా అని. అంటే ఇప్పుడు పాములు నివారించడానికి అనేటువంటిది యాక్చువల్గా మా పర్వ్యూ కాదు, అది వాళ్ళ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ యొక్క ఇది. కేవలం ఇప్పుడు మనకి హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడు వాటికి సంబంధించిన ఫెసిలిటీస్ ఉంచటము, ప్రజలు అవగాహన కల్పించటము, ఈ నాటు వైద్యాలు లేకపోతే పాతకాలపు పద్ధతులు ఉపయోగించి టైం వేస్ట్ చేసి తర్వాత ప్రాణాపాయం కొని తెచ్చుకోకుండా ప్రజల్ని అది అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేటువంటిది మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ యొక్క మెయిన్ లక్ష్యం. సో జిల్లాలో పాముకాట్లు ఉన్నప్పటికీ కూడా పేషెంట్లని సేవ్ చేయడానికి ప్రతి హాస్పిటల్లో కూడా యాంటీ స్నేక్ వినం ఉంచటము, డాక్టర్లకు ట్రైన్ చేయటము, మరి దానికి సంబంధించినటువంటి అన్ని ఎమర్జెన్సీ మెడిసిన్స్ని కూడా అవైలబుల్ ఉంచడం ద్వారా మనకి డెత్స్ అనేటిది ఆల్మోస్ట్ మనకి ఎక్కడ జరగట్లేదు. ఓకే అండి డాక్టర్ గారు, ఇప్పుడు మన కృష్ణా జిల్లా పరిధిగా చూసుకుంటే ఇప్పుడు ప్రాథమిక వైద్య కేంద్రాల్లో డాక్టర్స్ అత్యంత నిపుణులై ఉంటారా, వీళ్ళు బాగానే ఇంజెక్షన్ అంతా చేయగలిగి వాళ్ళని సేవ్ చేయగలిగే విధంగా ఉంటారంటారా, వీళ్ళకి ఎటువంటిది మీరు కలగజేస్తుంటారు ట్రైనింగ్ కానీ ఏదైనా సరే? అంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే ప్రతి డాక్టర్ కూడా ఎంబీబీఎస్ పాస్ అయినటువంటి వ్యక్తి మాత్రమే ఉంటారు. యాంటీ స్నేక్ వినటానికి కావాల్సినటువంటి వాళ్ళకి ట్రైనింగ్ కూడా అందరికీ ఇవ్వడం జరిగింది. సో ఈ ఇంజెక్షను ఎవరు పడితే వాళ్ళు ఇవ్వగలిగింది కాదు. సో దాన్ని జాగ్రత్తగా దాన్ని మానిటర్ చేసుకుంటూ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో దానికి సంబంధించినటువంటి ఎమర్జెన్సీ మెడిసిన్స్ని కానీ ఆక్సిజన్ని కానీ ఫ్లూయిడ్స్ని కానీ వాటికి సంబంధించిన స్టీరాయిడ్స్ సంబంధించిన అన్ని రకాల మందులు కూడా ఇవాళ మనకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మనకి లభిస్తున్నాయి. సో డాక్టర్స్ ఆర్ ఆల్సో ట్రైన్డ్. ఓకే డాక్టర్, ఇంకో కాల్ రెడీగా ఉంచుద్దామండి. హలో. హలో, నమస్తే అండి, మీ పేరండి? హలో, నమస్కారం అమ్మా. నమస్తే అండి, మీ పేరండి? నా పేరు సూర్యనారాయణ అమ్మా, ఇక్కడ శ్రీకాకుళం జిల్లా. సూర్యనారాయణ గారు, కొద్దిగా మీ టీవీ వాల్యూమ్ తగ్గించి డాక్టర్ గారిని అడగండి. నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. ఈ పాము పాటికి గురైన చోట నార్మల్ తల మైండ్ పెడితే అది విషయం వల్ల పిండేస్తుందని పల్లెటూరులో వచ్చి అది పాత రోజుల్లో అలా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు సైంటిఫిక్ గా తెలుసుకున్నది ఏంటి అంటే అలా పిండటం ద్వారా కానీ లేకపోతే కట్ చేయడం వల్ల కానీ నోటితో పీల్చడం వల్ల కానీ దానివల్ల ఏ ఉపయోగం లేదు, దానివల్ల ఇంకా డేంజర్ అన్నమాట. ఆ ప్రెస్ చేయడం వల్ల టిష్యూ క్రష్ అయ్యి ఇంకా వీణ విషం అనేది ఇంకా లోపలికి అబ్జార్బ్ అయ్యి ఇంకా ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే కొంతమంది నోటితో పీల్చుతారు, ఆ పీల్చడం వల్ల నోట్లో ఏమాత్రం చిన్న ఇది ఉన్నా కూడా ఆ పీల్చిన వ్యక్తి ప్రమాదానికి గురవుతాడు పేషెంట్తో పాటు. సో ఇవన్నీ పాత పద్ధతులు, వీటి నుంచి మనం బయటికి రావాలి. డాక్టర్ గారు, మన ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ ప్రత్యక్ష ప్రసారంలో చాలా చక్కని విలువైనది ఇచ్చారు. అయితే మనం ముగించే ముందుగా ముఖ్యంగా మన ప్రజలకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందంటారు, అంటే పాము కాటికి గురవకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కొంచెం చెప్తారా? అంటే ఒకటి, చుట్టుపక్కల మనం పరిశుభ్రతను పాటించటము. సో పాములు ఆవాసం ఉండే విధంగా మనము ఇది చేయకుండా ఉండాలి. రెండోది, పాము కాటుకు గురైనప్పుడు అతన్ని భయపెట్టడం కానీ మనం భయపడడం కానీ అవ్వకూడదు. అతన్ని కామ్గా ఉంచండి, అతని ఆ పార్ట్ని కదల్చకండి, నడిపించకండి. దానివల్ల ఈ విషయం అనేటువంటిది ఇంకా పైకి స్ప్రెడ్ అయ్యి ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడేటువంటి అవకాశం ఉంది. మూడవది, గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని చోట్ల కూడా మనకి యాంటీ స్నేక్ వినం ఉంది, వాటికి సంబంధించిన మందులు ఉన్నాయి. ఒకవేళ ఎప్పుడైనా ఎవరికైనా సీరియస్గా ఉండి పై హాస్పిటల్కి తీసుకువెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడినా కూడా
గవర్నమెంట్ అంబులెన్సెస్ ఉన్నాయి, హాస్పిటల్ డాక్టర్లు అందరూ ట్రైన్డ్ పర్సన్స్. సో ఈ ఒకవేళ ఎటువంటి ఇదైనా కూడా ఇమీడియట్గా షిఫ్ట్ చేయటం, ఎంత తొందరలో షిఫ్ట్ చేస్తే అతని ప్రాణాన్ని మనం ఈజీగా కాపాడగలుగుతాం. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు పొలాల్లో ఉన్న వాళ్ళల్లో ఒక్కరే ఉండేటువంటి పరిస్థితి ఉంది కదా, వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే కాపలా కాసే వాళ్ళు కానివ్వండి, అలా రకరకాలుగా వాళ్ళు ఏం చేయాలంటారు? అంటే ఇమీడియట్గా వాళ్ళు దగ్గరలో వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి ఇమీడియట్గా వాళ్ళు డాక్టర్ యొక్క వైద్యం పొందాల్సిందే, వేరే ఆప్షన్ అంటూ ఏమీ ఉండదు. పాము కాటు గురవకుండా వాళ్ళు ఎటువంటి తీసుకోవాలంటారు? అంటే వాళ్ళు మంచి లాంటిది కొద్దిగా ఎత్తు వీటిని కట్టుకోవటము. సో ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగా టార్చ్ లైట్తోనే వాళ్ళు ఇది చేయటము, చేతిలో కర్ర పెట్టుకోవటము, జాగ్రత్తగా తన జాగ్రత్తలో వాళ్ళు ఉండటం అనేటువంటిది ముఖ్యం. ఓకే అండి డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మా స్టూడియోకి వచ్చి చాలా విలువైన సమాచారాన్ని ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి, అందరికీ ఆరోగ్యం ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ ప్రత్యక్ష ప్రసారంలో పాము కాటు గురించి డాక్టర్ గారు ఎంత చక్కగా తెలియజేశారో. ముఖ్యంగా పాము కాటు గురైనప్పుడు ఎటువంటి టెన్షన్కి లోనవ్వకుండా దగ్గరలో ఉన్నటువంటి ప్రాథమిక వైద్య కేంద్రానికి వెళ్ళి ఇంజెక్షన్ వేయించుకోవడం వలన మనం సర్వైవ్ అవ్వచ్చు అంటున్నారు డాక్టర్ గారు. మరి తిరిగి వచ్చేవారు మరో డాక్టర్తో మరో అంశంపై కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలను ఈమెయిల్ మరియు సోషల్ మీడియా ద్వారా తెలియచేయగలరు. ఈమెయిల్ hellosaptagiri@gmail.com, Facebook www.facebook.com/ddsaptagiri, twitter.com/ddsaptagirivja, Instagram www.instagram.com/ddsaptagiri, youtube www.youtube.com/c/ddsaptagiri.